సో ఫ్రెండ్స్, మనం ఏంటంటే 10th వాళ్ళకి ఒక న్యూస్ అనేది తెలవడం అయితే జరిగింది. ఆ న్యూస్ ఏంటి, సో అది గుడ్ న్యూసా అండ్ బ్యాడ్ న్యూసా, అండ్ అంతేకాకుండా ఇంటర్వాల్ పరిస్థితి ఏంటి, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇవాళ వీడియో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను అడిగేది అనగా ఒకటే, మీరైతే వీడియోని చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేస్తే ఏమైతే అయిపోదు, అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా న్యూస్ అనేది తెలుసుకుంటారు. అండ్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని అయితే చివరికి కూర్చోండి, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే వచ్చే నెలలో అందరికీ ఎగ్జామ్స్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. తమిళనేల్ ఏంటంటే గుడ్ న్యూస్ అని పెట్టేసి ఇక్కడ ఏంటంటే బ్యాడ్ న్యూస్ చెప్తున్నాను అనుకోవచ్చు. సో అలాగైతే కాదు, మీరు కరెక్ట్గా కింద ఇన్ఫర్మేషన్ అయితే సో చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. అక్కడ ఏంటంటే సో వచ్చే నెలలో ఇంటర్ ఇంజనీరింగ్ డిగ్రీ పరీక్షలు అనేవి అయితే నిర్వహిస్తారు అని చెప్పేసి చెప్పారు. అంటే 10th ఎగ్జామ్స్ అయితే కాదు. సో కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనకి ఇంటర్వాల్కి అనేది అయితే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సో మ్యాక్సిమం మనకి ఆగస్ట్లో అయితే 10th వాళ్ళకి అయితే పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళకి క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ అనేవి అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేననే కాదు న్యూస్ ఛానల్స్లో కూడా మనకైతే కనిపిస్తున్నాయి. మీరు అనుకోవచ్చు ప్రూఫ్ ఏదని. సో నేను దానికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అంతేకాకుండా ఎగ్జామ్స్ అనేవి అయితే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి 40-50 మెంబర్స్ స్టూడెంట్ అంటే 40-50% స్టూడెంట్స్ కోరుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. అలాంటిది మన ఏపీలో ఎలా చూసుకున్నా 90% స్టూడెంట్స్ వరకు ఎగ్జామ్స్ అనేవి అయితే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నారని చెప్పేసి అమరావతి లా టైమ్స్లో అయితే చెప్పారు. అంటే లాయర్ గారు అయితే చెప్పారు. అండ్ ఒకవేళ ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ చేసినా కూడా అదేంటంటే పరిస్థితులు అనేవి అయితే అనుకూలంగా ఉంటేనే కండక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి థర్డ్ వేవ్ అనేది అయితే వస్తుంది. అంతేకాకుండా కేసెస్ అనేవి కూడా మనకైతే ఎటువంటి తగ్గుముఖం అయితే పట్టలేదు. సో చూసుకున్నట్లయితే మనకి ఎలా విధంగానే సో ఒక రోజు 4,000 వస్తాయి, ఇంకొక రోజు అయితే 8,000 వస్తున్నాయి, మళ్ళీ ఇంకొక రోజు 6,000 వస్తున్నాయి. సో అలాగే మనకి ఏంటంటే ఎప్పుడు కూడా మనకి కన్సిస్టెన్సీ అయితే తగ్గుతూ రావట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే హోప్స్ ఏం పెంచట్లేదు. సో అక్కడ ఉన్నదైతే నేను మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే చదువుతూనండి, చదువుతూ ఉండి కూడా మనకి ఏంటంటే ఎలాంటి అప్డేట్స్ అనేవి అయితే తెలుస్తూనండి. సో అప్డేట్స్ అనేవి తీసుకోండి. 10th వాళ్ళకి అయితే పక్కగా అయితే ఛాన్సెస్ అనేవి అయితే ఉన్నాయి. సో వాళ్ళైతే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, ఇంటర్ సంబంధించే చెప్పారు కానీ 10th వాళ్ళకి అయితే ఎక్కడా చెప్పలేదు. సో కాబట్టి 10th వాళ్ళకి అయితే ఛాన్సెస్ అనేవి అయితే ఉన్నాయి అంటున్నారు. సో చూద్దాం, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏమైనా మనకి సపోర్ట్ అనేది అయితే వస్తే చూద్దాం. కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఎవరి వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. దిస్ ఈజ్ కౌశిక్ సైనింగ్ ఆఫ్.